గుంటూరులోని రమేష్ హాస్పిటల్ పారదర్శకత నమ్మకంతో 35 వసంతాలు పూర్తి చేసుకుంది. 1988వ సంవత్సరంలో ఆగస్టు 15వ తేదీన 6 పడకలతో విజయవాడ నగరంలో మొట్టమొదటి గుండెచప్పుల ఆసుపత్రిగా ఏర్పాటు చేసిన రమేష్ హాస్పిటల్ 750 పడకలతో కోస్టల్ కారిడార్లో విస్తరించి సంతృప్తికరమైన నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ 35 వసంతాలను పూర్తి చేసుకుంది. వార్షికోత్సవం సందర్భంగా జరిగిన పత్రికా సమావేశంలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మమత రాయపాటి మాట్లాడారు. గడిచిన 35 సంవత్సరాల్లో 20 లక్షల మంది రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించామని, ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఆరోగ్య భాగ్యం అనే పథకం ద్వారా ఇన్పేషెంట్ మరియు అవుట్ పేషెంట్ వైద్య సేవలపై 25% రాయితీలను అందించడానికి నిశ్చయించామని తెలియజేశారు. 300 రూపాయల విలువగలిగిన ఆరోగ్య భాగ్యం కార్డును నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రమేష్ హాస్పిటల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవానంద్, గ్రూప్ బిజినెస్ హెడ్ డాక్టర్ వై కార్తిక్ చౌదరి పాల్గొన్నారు. ఇవాళ మనం ఇక్కడ ఆరోగ్య భాగ్యం అనే కార్డు రిలీజ్ కోసం మనందరం ఇక్కడికి వచ్చిన్నాము. ఒక చిన్న అసలు దీని నెసిటీ ఏంటి అది బ్రీఫ్ చేస్తానండి. ప్రీవియస్గా మనము చాలా డెత్స్ వినేవాళ్ళం, అంటే ఎందుకో చనిపోయారు రీజన్ తెలియదు అలా అనుకునేవాళ్ళం. అది యంగ్స్టర్స్ అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, డయాగ్నోసిసే ఉండేది కాదు. కానీ ఇవాళ రోజుల్లో ఏంటంటే వ్యాధి ఏదైనా కానీ దాన్ని మోస్ట్ ఆఫ్ ద కేసుల్లో డయాగ్నోస్ చేయగలుగుతున్నాం, ఇది ఫలానా వల్ల జరిగింది అని. ఎక్కడో 10,000కో 1,00,000కో ఒక కేసు తప్పితే అన్డయాగ్నోస్డ్గా ఎవరు ఎవరికి ఏమీ జరగట్లేదని. సో డయాగ్నోసిస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ దానికోసం ఏంటి మనం రకరకాల టెస్టులు చేయాల్సి వస్తుంది అలా జరుగుతుందన్న. అండ్ ప్రీవియస్గా నర్సింగ్ హోమ్స్లో ఎంబీబీఎస్ డాక్టర్స్ అందరినీ ట్రీట్ చేసేవాళ్ళండి. ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉండేది, ట్రీట్మెంట్ కూడా వాళ్ళే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ స్పెషలైజేషన్ అయిపోయింది. జనరల్ మెడిసిన్ చదివాక మళ్ళీ కార్డియాలజీ, న్యూరాలజీ, మళ్ళీ కార్డియాలజీలో స్పెషలైజేషన్స్, అలా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అవటం వల్ల కార్పొరేట్ హాస్పిటల్స్ నెసిటీ వచ్చింది. ఎందుకంటే మనిషికి ఒక ఇప్పుడు పేషెంట్కి ఒకటి కాకుండా మల్టిపుల్ ఇష్యూస్ ఉంటే కనుక అన్నీ ట్రీట్ చేయగలిగే డాక్టర్స్ ఉండే హాస్పిటల్స్ నెసిటీ వచ్చింది. సో అందుకనే కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి. కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం అనేది కామన్ మ్యాన్కి అందే స్టేట్లో లేకుండా అయిపోయింది. ఎందుకంటే టు ఇన్వెస్టిగేషన్స్, రకరకాల డాక్టర్స్ ట్రీట్మెంట్స్. ఈ తరుణంలో రమేష్ గారు యాక్చువల్లీ 1988లో విజయవాడలో ఫస్ట్ టైము క్యాత్ ల్యాబ్ ఆయన ఎయిమ్స్లో చదివి కూడా వెనక్కి వచ్చేసి కోస్టల్ ఆంధ్రాలో పీపీకి సర్వ్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ క్యాత్ ల్యాబ్ ఓపెన్ చేసి కార్డియాలజీ సర్వీసెస్ విత్ అ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్. ఇదివరకు ఆ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ప్రాక్టీస్ అనేది గుంటూరు విజయవాడలో ఉండేది కాదు. సో ఫస్ట్ టైం ఆయన ఆ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్తో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మెడికల్ ఎక్స్పర్టీస్తో పాటు ఎక్విప్మెంట్ కూడా 256 లైస్ సిటి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 టెస్ట్ ల్యాబ్లు, ఇలాంటి వాటన్నిట్లో ఇన్వెస్ట్ చేసి మెరుగైన వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో 1988 నుంచి మనం చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనకు అర్థమైంది, కార్పొరేట్ హాస్పిటల్స్కి రావటానికి మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ అందరికీ వెళ్ళాలి కాబట్టి మనం ఈజ్ దేర్ అ వే వేర్ మనం వాళ్ళని సర్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా అని థింక్ చేసేటప్పుడు వీ థాట్ ఆఫ్ ఆరోగ్య భాగ్యం కాదు అన్నమాట. సో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ మన హాస్పిటల్స్, కార్పొరేట్ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా వాళ్ళకి అట్లీస్ట్ కొంత రాయితీ, కొంత డిస్కౌంట్ వస్తే కనుక వాళ్ళు కంఫర్టబుల్గా వెళ్ళగలుగుతారు అనే ఉద్దేశంతో ఆరోగ్య భాగ్యం కార్డుని ప్రవేశపెడుతున్నాం. అలా అని ఏమన్నా మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ ఆర్ ఇంటర్వెన్షన్ కానీ ఏమైనా డిఫరెంట్గా ఉంటాయి అంటే ఏది ఉండదండి. అంత ఫర్ దట్ మ్యాటర్ ఏంటంటే క్లౌడ్ డాక్స్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశాము రమేష్ హాస్పిటల్లో. ఆల్ పేషెంట్స్, క్రిటికల్ పేషెంట్స్, వాళ్ళ వార్డ్స్లో ఉన్న, క్రిటికల్ కేర్లో ఉన్న వాళ్ళందరినీ ఒక థర్డ్ విజయవాడ నుంచి కూడా మానిటర్ చేస్తామండి. ఆల్ పేషెంట్స్కి గుంటూరు పేషెంట్స్, ఒంగోలు పేషెంట్స్ కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. సో ఏమన్నా స్లైటెస్ట్ చేంజ్, వాళ్ళు ఓన్లీ వాటి వంక చూస్తూ ఉంటారు వైటల్స్. సో ఏమన్నా స్లైటెస్ట్ చేంజ్ వచ్చినా SpO2 కానీ హార్ట్ రేట్ కానీ ఏది చేంజ్ వచ్చినా కానీ వెంటనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ డాక్టర్స్కి కూడా కన్వే చేస్తారు. అంటే ఇంకొక ఐ కూడా మానిటర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం టెలీ అంబులెన్సెస్, 5G అంబులెన్స్, పేషెంట్ ఎక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నా కానీ ఆ పేషెంట్ని అక్కడ కూర్చొని డాక్టర్స్ కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే అంబులెన్స్లో ఒక బాయో ఆర్ ఒక డాక్టర్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు. బట్ సేమ్ టైం ఏమైనా థ్రాంబోలసిస్ చేయాలన్నా అంబులెన్స్లో కూడా ఆ పేషెంట్ ఈజ్ మానిటర్డ్ బై DMs, వాళ్ళు కూడా చూస్తూ వీళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ అన్ని సేవలతో పాటు మనం ఆరోగ్య భాగ్యం ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో
ఇది ఈ కార్డు రిలీజ్ చేస్తామండి. కార్డ్ పేమెంట్ వెరీ మీ అమౌంట్ ఆఫ్ 300, బట్ అట్ ద సేమ్ టైం 25% దాకా ఓపీస్ ఐపీస్లో డిస్కౌంట్. కొన్ని కన్సిడరేషన్స్ ఏంటంటే అండి, సీ మేము ప్రామిస్ చేసి తక్కువ డెలివర్ చేయకూడదు కాబట్టి చెప్తున్నాను. సో ఆరోగ్య భాగ్యం ఫర్ ఎగ్జాంపుల్ ఓపీస్ బాగా బిజీగా ఉన్నాయనుకోండి, మేబీ ఆఫ్టర్నూన్స్ ప్రొవైడ్ చేస్తాము, అలా కొన్ని కండిషన్స్. బట్ ఎనీథింగ్ క్రిటికల్ దే కెన్ ఆల్వేస్ వాక్ ఇన్, ఈఆర్ డాక్టర్స్ అందరూ ఉంటారు కాబట్టి 365 days 24/7 అన్ని డిపార్ట్మెంట్స్లో కవరేజ్ ఉంటుందండి. సో బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటాం. సో ఈ ఆరోగ్య భాగ్యం కార్డ్స్ని ఎవరైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి చాలామంది వెళ్తూ ఉంటారు, మాకు కాల్ చేస్తారు డిస్కౌంట్ ఇవ్వండి, అలాంటి వాళ్ళకి ఎవరికైనా ఈ కార్డ్ ఇచ్చేసి పంపిస్తే వాళ్ళు ఇంకా మళ్ళీ ఫోన్ చేసే అవసరం కూడా ఉండదు, ఆ కార్డ్స్తో మేము ఆనర్ చేసేస్తాము. సో ఇది ఉద్దేశం. సో మీ అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, భయపడకుండా రమేష్ హాస్పిటల్ అంటే ఎవరైనా వాకింగ్ చేయొచ్చు, సో వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఈ కార్డ్స్ రేపు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశాక బై సెప్టెంబర్1 అలాగా మేము ఆ కార్డ్స్ని రెడీ చేస్తాము, వాళ్ళ టోటల్ హిస్టరీ అది కూడా తీసుకొని ఆ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అవుతుంది. అండ్ నమస్కారం, ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఈ రమేష్ హాస్పిటల్ వారు ఓనర్స్కి, స్టాఫ్కి, డాక్టర్స్కి అందరికీ నా అభినందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక మంచి మనసుతో, ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ఆరోగ్య భాగం అనే ఈ పథకాన్ని తీసుకురావడం, ప్రతి పేదవాళ్ళకి సహాయం చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ఆరోగ్య భాగ్యం తీసుకురావటం జరిగింది. అందులోనే 25% రాయితీ అంటే డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు. కార్పొరేటర్ హాస్పిటల్స్ రావడానికి భయపడుతున్నారని ఇప్పుడే మీడియా ద్వారా అందరు చెప్తున్నారు. అలాంటి ఇది ఉండకూడదు అని ఒక అవగాహన కల్పించడానికి, మరియు వాళ్ళకి ఏ ఒక్క డిసీజ్ వచ్చినా కూడా ఇక్కడ మెడికల్ అడ్వాన్స్ కానివ్వండి, మెడికల్ ప్రత్యేక స్పెషలిస్ట్ డాక్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్క వైద్య అవసరాలను అందించాలని ఈ యొక్క కాన్సెప్ట్ని ఏర్పాటు చేశారు. ఈ గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆరోగ్య భాగ్యం ద్వారా ఇక్కడ విచ్చేయాలని, దాన్ని యూజ్ చేసుకోవాలని ఈ మీడియా ద్వారా, మీడియా మిత్రుల ద్వారా మేమందరం తెలియజేస్తున్నాను. ఈ యొక్క రమేష్ హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే, 1988లో మొట్టమొదటిసారిగా గుండె జబ్బుల హాస్పిటల్ని విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. 750-bedded హాస్పిటల్ ఏర్పాటు చేయటం, మంచి వైద్యాన్ని అందించాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఒక మంచి మనసుతో ముందుకు వచ్చారు. ఈ యొక్క రోజుల్లో న్యూట్రిషన్ కానివ్వండి, డైట్స్ కానివ్వండి, ఎవరు ఫాలో అవ్వట్లేదు. ముందుగా మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం బాగుంటాము, మన పిల్లలు బాగుంటారు, మన భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఆరోగ్యం పైన శ్రద్ధ ఉంచుకోవాలి. ఇవే కాకుండా are being denied care because of the kind of economics or the tariff that we have. So I think he is making a big statement here, saying that nobody who is coming to a Gundur or a Gundur hospital should go back because of a rate issue. So Aster Ramesh, Aster has been partnering with Dr. Ramesh Garu for the last 6-7 years, and we also have a very, very ambitious plan for Andhra Pradesh. And soon you can see a lot of expansions that's going to happen, including a very big project in Vijayawada, and a lot more other things which I can't reveal at this point after a lot of discussions are happening. So Andhra, you can see a lot of investments growth coming through the Aster Ramesh vertical. So this is something which I want to say, is that, you know, patients, we ultimately stand for patients, we ultimately stand to care for patients, to provide them best accessible, affordable healthcare. And economics, that is the money, should never come in between that. That's the policy. And through Aarogya Bhagyam, I am 100% sure that, you know, we'll be able to cater to all the patients who walk into our hospital. And nobody will be sent out for the sake of money. You know, we will provide that kind of a benefit through Aarogya Bhagyam or other support services. We also have some charitable initiatives. We will provide all those initiatives and try to accommodate and provide that care to this, all those patients in this hospital. So that is the ultimate aim, and Aarogya Bhagyam is a beginning for that. And we ensure or assure you that the patient care, the quality of patient care that we provide with the kind of tariff that will come through Aarogya Bhagyam, I think entire Guntur, anybody can confidently walk into the hospital, Guntur hospital, and ask for care. Money will not be an issue for them. That's a promise I can make at this point of time. Thank you. Is Ramesh Hospital, I think.
JCI accreditation is an international accreditation, and you'll be surprised that in Andhra Pradesh, this is the only hospital in the entire state to have a JCI accreditation. NABH is the other accreditation many other hospitals have. So NABH accreditation is basically given by the Indian body, which is the national body for India to get accredited, while JCI is an international body. So for JCI, primarily they look at the patient angle, how the patients are being provided safety, how patients are being made comfortable, how care is being given, are we providing all perfect documentation, are we using, adhering to all the international protocols, whether the facility all has all the norms adhered to that, and the kind of the infrastructure that you use for the patients. All these things are calculated, especially the patient safety. That is the most important thing. Patient come here with some kind of problems, right? They all come to a hospital with some issues. So a hospital should not give them another issue. I still remember Dr. APJ Abdul Kalam, when he was inaugurating one of our hospital, he mentioned about a diagnostic pain. Diagnostic pain is basically, you know, patient come to our hospital and they come with some pain, you know, some problems. But once we do lab investigation, radiology, and finally the bill is given, he gets another pain because of the rate or the charges in the bill. So he said that is called diagnostic pain, it's a new pain. So the whole thing is the comfort, the safety of the patient, and the care given to patient is the primary basic thing for a JCI accreditation, which is what is covered in the accreditation process. So, it's a very difficult process to get through a JCI accreditation. That is why, and it's very expensive also. So that's why you can see many of the hospitals in Andhra hasn't gone for a JCI accreditation. Even in Telangana, very few hospitals are having a JCI accreditation. Even for Aster, when Aster Group has 19 hospitals in India, we only have two hospitals in India which has JCI. One is in our Kochi hospital, and next is our Gundur hospital. So that is the significance of the.